జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఐస్ క్రీమ్ పకోడి అనే ఫుడ్ ఐటెం గురించి మరి ముందుగా జేకే టీవీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అప్పటికప్పుడు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా ఐస్ క్రీమ్ అంటే చాలా మంది పడి చేస్తారు పకోడి అంటే కూడా అంతే ఈ రెండింటిని కలిపిన కాంబోనే ఐస్ క్రీమ్ పకోడి ఇదో డెడ్లీ కాంబినేషన్ ఐస్ క్రీమ్ పకోడి గురించి ఎప్పుడైనా విన్నారా దాన్ని తినేందుకు ఇప్పుడు ప్రజలు ఎగబడుతున్నారు ఐస్ క్రీమ్ తినని మనిషి ఉండడం అలానే వేడి పకోడీలో ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరు అయితే మీరు చల్లటి ఐస్ క్రీమ్ వేడి పకోడా గురించి విన్నారా ఎప్పుడైనా రుచి చూసారా ఇక చూడకపోతే వెనకపోతే టేస్ట్ చేయకపోతే సంగ్రూర్ ని సందర్శించండి ఎందుకంటే ఇక్కడ మీకు చల్లని ఐస్ క్రీమ్ వేడి పకోడాలు అందించే షాప్ ఉంది ఈ పకోడీని రుచి చూసేందుకు నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు వివాహాల్లో చల్లని ఐస్ క్రీం వేడి పకోడా వారి స్టాల్ ఎక్కువగా ఆకర్షిస్తుంది ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుల్ఫీ గర్మ గరం గ్యాసెట్ నుంచి చల్లని ఐస్ క్రీమ్ వేడి పకోడా ఆలోచన వచ్చింది చాలా ఏళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హాస్య నటుడిగా ఉండే సమయంలో ఆయన కుల్ఫీ గర్మ గరం అనే క్యాసెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చిందని ఈ దుకాణం యజమాని బాబీ తెలిపారు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు మా షాప్లో ఐస్ క్రీమ్ పకోడలో అమ్మాలనే ఆలోచన వచ్చింది ఇక అప్పటి నుంచి ఈ ఐస్ క్రీమ్ పకోడీని అమ్ముతున్నాం మా షాప్ దీనికి మరింత ఫేమస్ అయింది ఈ ఐస్ క్రీమ్ పకోడాను ఆస్వాదించడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలు మా దుకాణానికి వస్తారు వారు మా దుకాణంలో చల్లటి ఐస్ క్రీమ్ పకోడాను రుచి చూడకుండా ఉండలేరు Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Anderki, Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.